అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీతో మాట్లాడాలి అనుకుంటున్న అంశం శ్వాస మీద ధ్యాస అనేది ధ్యానమా. ఇది నవ్వు వస్తూ ఉంటుంది మళ్ళీ, ఏంటి ఈయన శ్వాస మీద ధ్యాస గురించి చెబుతూ శ్వాస మీద ధ్యాస ధ్యానమా అంటున్నారు అని చెప్పని డౌట్ అనిపిస్తూ ఉంటుంది. నేను లోతుగా ఆలోచించమంటున్నాను, శ్వాస మీద ధ్యాస అనేది, శ్వాస మీద ధ్యాస అనేదే ధ్యానమా? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ని నొక్కి ఆల్ పైన నొక్కండి, మన ప్రతి వీడియో మీకు వస్తుంది. లోతుగా ఆలోచిస్తే దీని అంతరార్థం అర్థమవుతుంది. శ్వాస మీద ధ్యాస ధ్యానం కాదు, ధ్యాన విధానం. కేవలం శ్వాస మీద ధ్యాస అనేది మాత్రమే ధ్యానం కాదు, ధ్యాన విధానం. ఎందుకంటే నాకు ఈ మధ్య కొంతమంది చెబుతూ ఉన్నారు, నేను డ్రైవింగ్ చేస్తూ శ్వాసను గమనిస్తూ ఉన్నాను, నేను నడుస్తూ శ్వాసను గమనిస్తూ ఉన్నాను, నేను ఏదో చూస్తూ శ్వాసను గమనిస్తూ ఉన్నాను అని. ఏ పని చేసేటప్పుడు ఆ పనే చెయ్యాలి, కానీ ఆ టైంలో శ్వాసను గమనించటం, ధ్యానానికి కూర్చున్నప్పుడు ఆలోచనలను గమనించటం, ఇవన్నీ ధ్యానం కాదు. ధ్యానం చేస్తున్నాం అనుకుంటూ ఉంటాం కానీ అది ధ్యానం కిందకు రాదు. నడిచేటప్పుడు సరిగ్గానే నడవాలి, బండి దోలేటప్పుడు పర్ఫెక్ట్గా బండి డ్రైవింగ్ చేయాలి, చూసుకుంటూ ఎవరు వస్తున్నారు, ఏంటి, ఎక్కడుంది, బ్రేక్ ఎట్లా వేయాలి, ఎట్లా ఎవరు ఎంత స్పీడ్లో వెళ్ళాలి, అవన్నీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. అప్పుడు శ్వాసను గమనించడం కరెక్ట్ కాదు. రెండవది, తిరుపతి వెళ్ళాలి లేదా హైదరాబాద్ వెళ్ళాలి, మనం ఎక్కడో చోటకి వెళ్ళాలి, ఆ తిరుపతి వెళ్ళే బస్సు అనేది మనం ఎక్కి కూర్చుంటే, తిరుపతి అనే బోర్డు ఉన్న బస్సు ఎక్కి కూర్చుంటే మనం తిరుపతి వెళ్ళినట్టు కాదు. తిరుపతి ఎక్కడో ఉంది, ఒక 100 కిలోమీటర్ల అవతలో, 200 కిలోమీటర్ల అవతలో, 300 కిలోమీటర్ల అవతలో ఉంది. అక్కడికి ఈ బస్సు చేరుస్తుంది, అంతేగాని ఈ బస్సే తిరుపతి కాదు, లేదా తిరుమల కాదు, మనం ఏదనుకున్నామో అది కాదు. అక్కడికి ఇది చేరవాలి. అట్లానే ఈ శ్వాస మీద ధ్యాస కూడా ధ్యానం కాదు, శ్వాస మీద ధ్యాస అనేది ధ్యాన విధానం. మనం ఎప్పుడైతే శ్వాసని గమనిస్తూ ఉంటామో అది ధ్యాన స్థితికి తీసుకెళ్తుంది. ధ్యానం అనేది ఒక స్థితి, ఆ ధ్యాన స్థితిని మనం పొందాలి అంటే ఈ శ్వాస మీద ధ్యాస అనే బస్సు కనుక మనం ఎక్కి దాన్ని గమనించడం మొదలు పెడితే ఈ ధ్యాన స్థితి అనే తిరుపతికి మనల్ని తీసుకెళ్తుంది అన్నమాట. ఇది చాలా సూక్ష్మమైన అంశం, సున్నితమైన అంశం. అది గమనించకపోతే ఆగిపోయిన శ్వాసని కూడా, నిదానమైన శ్వాసని కూడా, ఆగిపోవడం కాదు, ఆగిపోతే మనం ప్రాణం వదిలేసినట్టు, శ్వాస నిదానం అయిపోతుంది. ఆ నిదానం అయిపోయిన శ్వాసని కూడా అయ్యో మనకు నాకు శ్వాస కదలట్లేదని మళ్ళీ కదిలించి కదిలించి తీసుకుంటున్నావు అని కొంతమంది నేను విన్నాను. ఇవన్నీ కాదు, అట్లా కాదు. ఓన్లీ శ్వాస మీద ధ్యాసే ధ్యానం కాదు, ఆ శ్వాస మీద ధ్యాస తీసుకెళ్లే స్థితి ధ్యానం. బాగా ఆలోచించండి, ఈ శ్వాస మీద ధ్యాస మనం పెట్టినప్పుడు ఆ శ్వాస అనేది ఫస్ట్ ఎక్కువ సంఖ్యలో శ్వాస జరుగుతుంది, నిమిషానికి 15 సార్లు 16 సార్లు. అట్లానే శ్వాస లోతు కూడా ఎక్కువగా ఉంటుంది, బొడ్డు దాకా వెళ్ళొస్తూ ఉంటుంది లేదా పొట్ట దాకా వెళ్ళొస్తూ ఉంటుంది. మనం ఒక 5-10 నిమిషాలు చేసేటప్పటికి ఈ 15 సార్లు జరిగే శ్వాస 12 సార్లు 11 సార్లు 10 సార్లు 8 సార్లు ఇట్లా సంఖ్య తగ్గిపోతుంది. ఆ తర్వాత శ్వాస లోతు కూడా తగ్గిపోతుంది, పొట్టదాకా, పొట్టపై దాకా, ఛాతీ దాకా, గొంతు దాకా, తర్వాత చిన్న చిన్న కదలికలు ఇట్లా జరగడం మొదలు పెడతాయి. ఎప్పుడైతే ఈ శ్వాస అంత నిదానం అయ్యిందో అప్పుడు ఈ ధ్యాన స్థితి అనేది
రావడం మనకి ఎరుకలోకి వస్తుంది. బాగా సూక్ష్మంగా గమనిస్తే కానీ ఆ ధ్యాన స్థితి అనేది మనం అనుభూతికి రాదు. కేవలం దీన్ని ఈ శ్వాసనే గమనిస్తే ఇది ప్రాణాయామం. మనం ప్రాణాయామం దగ్గరే కొట్టుకులాడుతూ ఉంటాం. బండి డ్రైవ్ చేసేటప్పుడు శ్వాసను గమనించటం అసలు చేయకూడదు. అదేంటి, మేము రోజు చేస్తున్నాం బాగానే ఉంది కదా, చెయ్యి ఇబ్బంది లేదు. నడిచేటప్పుడు చేసుకో ఇబ్బంది లేదు. కానీ అది కరెక్ట్ రూట్ కాదు. ధ్యాన స్థితిని పొందడానికి కరెక్ట్ రూట్ కాదు. మనం వేరే వాటిని అనే బదులు వాటిని గమనిస్తున్నాం అంతే. కానీ ధ్యాన స్థితిని పొందడానికి అది సరైన విధానం అయితే కాదు. ధ్యాన స్థితిని పొందాలి అంటే ధ్యానానికి కూర్చున్నప్పుడు మనం ఆ శ్వాసని చాలా శ్రద్ధగా మనం గమనించాలి. ఆ గమనించినప్పుడు వచ్చే చివరి స్థితి ధ్యాన స్థితి అన్నమాట. ఎప్పుడైతే బాగా శ్వాస నిదానం అయిపోతుందో అప్పుడు వచ్చే స్థితి మాత్రమే ధ్యాన స్థితి అవుతుంది. అదే ఆ స్థితికి తీసుకెళ్తుంది ఈ శ్వాస, మనం శ్వాసను గమనించటం. అందుకని పత్రిజీ గారు సులభంగా సూక్ష్మంగా అందరికీ అర్థం అవటం కోసం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని ఈజీగా చెప్పారు. ఇక్కడ ధ్యానం అంటే ఈ శ్వాసను గమనించినప్పుడు వచ్చేదేంటి, ఆ ధ్యాన స్థితే. అందుకే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని. కానీ మనం ఓన్లీ శ్వాసతోనే ఉంటే ఆ శ్వాస నిదానం అయిపోయిన తర్వాత కూడా ఇది నిదానం అయింది అని చెప్పని మనం మళ్ళీ కావాలని కదిలించి ఆ శ్వాసనే గమనిస్తూ ఉంటే ఆ ధ్యానం కిందకి లేట్ అయిపోతూ ఉంటుంది. అది సంవత్సరాలు పట్టచ్చు, జీవితాలు పట్టచ్చు. అందుకోసం ఏంటంటే ఆ వచ్చే ధ్యాన స్థితిని మనం ఎరుకలో ఉండి పూర్తిగా గమనిస్తూ ఉండాలి. అందుకే శ్వాస మీద ధ్యాస అంటే ధ్యానం అని గురువుగారు మనకి చాలా క్లియర్ కట్గా చెప్పారు. దీన్ని మనం అపార్థం చేసుకొని కేవలం ఒక శ్వాసనే పట్టుకొని పైకి కిందకి మనం కావాలని చేస్తూ ఉంటే అది ప్రాణాయామం అవుతుంది. ఎప్పుడు చేసే పని అప్పుడు మనం బాగా చేయాలి. తినేటప్పుడు తినాలి, అప్పుడు శ్వాసను గమనించడం కాదు. బండి నడపాలి, అప్పుడు శ్వాసను గమనించడం కాదు. ధ్యానం చేసేటప్పుడు ధ్యానమే చేయాలి, అప్పుడు శ్వాసనే గమనించాలి. ఆ శ్వాసనే గమనించాలి అంటే నిదానం అయిపోయిన శ్వాసను కూడా కదిలిచ్చి మళ్ళీ కావాలని పీల్చుకొని వదిలి గమనించడం కాదు, సాక్షిగా గమనించాలి. ఆ స్పర్శని గమనించాలి, దాంతో మనం ఉండాలి, మనతో అది ఉండటం కాదు. అది ఎట్లా ఉంటే అట్లా మనం దాన్ని సాక్షిగా గమనిస్తూ ఉండాలి. అందుకే ఈ సున్నితమైన అంశాన్ని కూడా మీరు ఒకసారి విడిగా ఆలకిస్తే, దాన్ని ఆలోచిస్తే మీకు ఆ తేడా అర్థమవుతుంది. అది అర్థమవ్వాలని, ఆ సూక్ష్మం తెలుసుకోవాలని నా కోరిక. ఓకే, థ్యాంక్ యూ. ధ్యానానికి సంబంధించిన మిగిలిన విషయాలు మీకు తెలియాలి అంటే నేను అంతకుముందు పెట్టిన వీడియోలను కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి. అలానే నేను ఇంకా రిలీజ్ చేసే విషయాలు కూడా మీకు చేరాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.